హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్ నుంచి పాయింటర్స్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. సో పాయింటర్లో ఫస్ట్ వన్ మనం డెఫినేషన్, అలాగే పాయింటర్ని మనం ఎలా డిక్లేర్ చేస్తాం, అలాగే పాయింటర్ అడ్వాంటేజెస్ అండ్ ఎక్కడ యూస్ చేస్తాం అండ్ అలాగే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటే ఏంటో ఈ సెషన్లో చూద్దాం. సో ఫస్ట్ వన్ సి పాయింటర్. C pointer, children, sorry, the pointer in C language is a variable which stores the address of another variable. That means pointer and the variable at the end is another variable yaka address ni store chestunde. So this variable can be of type. So e variable and man key integer type avachu, క్యారెక్టర్ అవ్వచ్చు, ఆర్ ఎరేస్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ పాయింటర్ అంటే ఎనీ అదర్ పాయింటర్ అడ్రస్ కూడా మనకి స్టోర్ చేస్తుంది. అండ్ ది సైజ్ ఆఫ్ ది పాయింటర్ డిపెండ్స్ ఆన్ ది ఆర్కిటెక్చర్, దట్ మీన్స్ సిపియు ఆర్కిటెక్చర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్, మనం ఏదైతే ఇన్స్టాల్ చేసి ఉంటుందో ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్ మీన్స్ 32-bit ఆర్కిటెక్చర్ అయితే కనుక మనకి పాయింటర్ సైజ్ అనేది 2 bytes తీసుకుంటుంది, రైట్? సో ఎందుకంటే దాంట్లో మనం వాల్యూస్ కాదు స్టోర్ చేస్తుంది, జస్ట్ అడ్రస్ మాత్రమే స్టోర్ చేస్తున్నాం కాబట్టి. సో బై డిఫాల్ట్గా 32-bit అయితే మనకి 2 bytes అనేది సైజ్ తీసుకుంటుంది. సో పాయింటర్ ఎలా డిక్లేర్ చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంట్ ఎన్ ఈక్వల్స్ టు 10, దట్ మీన్స్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. సపోజ్ ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని, దట్ మీన్స్ ఏం జరుగుతుంది నాకు మెమరీ లొకేషన్లో, రైట్? సో మెమరీ లొకేషన్, సో మెమరీ లొకేషన్లో 2 bytes ఆఫ్ మెమరీ అనేది నాకు రిజిస్టర్ చేయబడుతుంది. మెమరీ లొకేషన్లో నాకు 2 bytes ఆఫ్ మెమరీ అనేది రిజిస్టర్ చేయబడుతుంది, రైట్? సో 2 bytes ఎందుకని, ఇంటీజర్ కదా. సో దీనిలో వాల్యూ వచ్చేసి 10 అండ్ ఆ మెమరీ లొకేషన్ నేమ్ వచ్చేసి ఎన్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ నేనేం చూసాను, ఏం చేశాను చూడండి, పాయింటర్ డిక్లేర్ చేశాను. సో పాయింటర్ని డిక్లేర్ చేసేటప్పుడు మనం ఇలా స్టార్ అని చెప్పేసి ఇస్తాం, ఇలా స్టార్ అని చెప్పేసి ఇస్తామన్నమాట. సో పాయింటర్, సో పాయింటర్ ఇలా స్టార్తో డిక్లేర్ చేస్తాం. అండ్ పీలోకి మనం ఏమి ఇస్తాము అంటే అడ్రస్ ఆఫ్ ఎన్ వాల్యూని పాస్ చేస్తాం. దట్ మీన్స్ ఎప్పుడైతే నేను ఇక్కడ పీని డిఫైన్ చేశానో నాకు ఏం జరుగుతుంది అంటే పీకి పాయింటర్ కదా మనం అన్నాం. సో పాయింటర్కి 2 bytes ఆఫ్ మెమరీ కూడా ఆక్యుపై చేస్తుంది దానికి కూడా. సో ఎందుకని, బై డిఫాల్ట్గా 32-bit అయితే 2 bytes అని చెప్పుకున్నాం కదా మనం. సో పాయింటర్ వేరియబుల్ ఫస్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్ పీలోకి మనం ఏం చేసాం, ఎన్ యొక్క అడ్రస్ని పీలోకి పాస్ చేసాం. దట్ మీన్స్ ఎన్ యొక్క అడ్రస్ కనుక మనకి 1001 అయితే దీని అడ్రస్ అనేది నాకు పాయింటర్ వేరియబుల్లోకి వెళ్తుంది. సో పాయింటర్ వేరియబుల్లో మనం చేసింది అదే. ఇక్కడ చూడండి, పి ఈజ్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఎన్, రైట్? ఎంపర్సెంట్ ఎన్ మీన్స్, ఎంపర్సెంట్ మీన్స్ అడ్రస్. సో అడ్రస్ ఆఫ్ ఎన్, సో ఎన్ యొక్క అడ్రస్ అనేది నాకు ఇక్కడ పాయింటర్లోకి వస్తుంది, క్లియర్? సో పి ఈక్వల్స్ టు ఎంపర్సెంట్ ఎన్ అన్నాను. అండ్ అలాగే స్టార్ పి, దట్ మీన్స్ ఆస్ట్రిక్ పి వాల్యూ ఏమొచ్చింది నాకు ఇక్కడ 10 అనే వాల్యూ వస్తుంది, అంతే కదా. సో ఆస్ట్రిక్ పి వాల్యూని నేను ప్రింట్ చేస్తే నాకు వచ్చే వాల్యూ 10. దట్ మీన్స్ ఆంపర్సెంట్ మీన్స్ అడ్రస్, ఇక్కడ స్టార్ మీన్స్ ఏంటంటే ఇంకా అర్థం అవ్వాలంటే వాల్యూ అనుకోండి. సో ఆ అడ్రస్ లొకేషన్లో ఉన్న వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. సో మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో చూద్దాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో చూడండి, ఇక్కడ ఎన్ అనే వేరియబుల్, 10 అనే వాల్యూ ఇచ్చాం సమ్ అడ్రస్ లొకేషన్. అండ్ నెక్స్ట్ పి,
పి అనేది ఒక పాయింటర్ వేరియబుల్ అండ్ నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఇచ్చాము అండ్ ఇక్కడ 1003 అని ఒకటి తీసుకున్నాను సో ఇది వచ్చేసి నాకు అడ్రస్ ఆఫ్ పి అండ్ ఇక్కడ చూడండి పిలోకి అడ్రస్ ఆఫ్ ఎన్ వాల్యూ ఇచ్చాను సో అడ్రస్ ఆఫ్ ఎన్ 1001 సో 1001 అనేది దీనిలోకి అసైన్ చేశాను సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ అడ్రస్ అనేది ఇచ్చానో స్టార్ మీ స్టార్ పి దట్ మీన్స్ పాయింటర్ పి అంటున్నాం కదా సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిలో ఏముంది యాక్చువల్గా మనకి 1001 అనే అడ్రస్ ఉంది రైట్ సో స్టార్ పి అంటే ఈ 1001లో ఉన్న అంటే 1001 అనే అడ్రస్లో ఉన్న వాల్యూ ఏంటి 10 సో ఆ 10 వాల్యూ అనేది నాకు ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనమాట రైట్ సో ఇక్కడ చూడండి పాయింట్ అని మనం ఎలా డిక్లేర్ చేస్తాము అంటే ఆస్ట్రిక్ సింబల్తో డిక్లేర్ చేస్తాం సో దీన్ని మనం ఏమంటామంటే ఇండైరెక్షన్ పాయింట్ ఇన్డైరెక్షన్ పాయింట్ యూజ్ టు డిరిఫరెన్స్ ఏ పాయింటర్ సో గుర్తుపెట్టుకోండి డిరిఫరెన్స్ ఏ పాయింటర్ సో డిరిఫరెన్స్ గురించి మనకి కమింగ్ సెషన్లో వస్తుంది ఇంకా సో ఇది గుర్తుపెట్టుకోండి డిరిఫరెన్స్ ఏ పాయింటర్ అంటాం రైట్ సో దీన్ని ఇంటీజర్ టైప్ అయితే ఇలా డిక్లేర్ చేస్తాం ఇంట్ స్టార్ ఏ అలాగే క్యారెక్టర్ స్టార్ సి ఇలా డిక్లేర్ చేస్తాం క్లియర్ అండ్ నెక్స్ట్ దీనిలో కూడా ఏంటంటే పాయింటర్ని డిక్లేర్ చేసేటప్పుడు సమ్ కేసెస్లో ఎట్లయినా డిక్లేర్ చేయొచ్చు ఎలా అంటే ఇంట్ స్టార్ ఏ అని వచ్చి లేదంటే ఇంట్ స్టార్ ఏ రైట్ డేటా టైప్కి ఫాలో చేస్తూ స్టార్ అనేది ఇవ్వచ్చు లేదంటే వేరియబుల్ ఏదైతే డిక్లేర్ చేస్తామో దానికి ముందు కూడా మనం స్టార్ అని ఆస్ట్రిక్ సింబల్ని మనం ఇవ్వచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ ఉంది సో ఒక వేరియబుల్ తీసుకున్నాడు అండ్ అలాగే పాయింటర్ డిక్లేర్ చేశాడు పాయింటర్లోకి ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇచ్చాడు అండ్ పి వాల్యూ అలాగే స్టార్ పి వాల్యూ దట్ మీన్స్ పి వాల్యూ అంటే అడ్రస్ ఆఫ్ దట్ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ ఏదైతే మనం అసైన్ చేసామో అది అండ్ అలాగే స్టార్ పి అంటే వాల్యూని రిటర్న్ చేస్తుంది సో ఇక్కడ చూడండి నేను ప్రోగ్రామ్ చేద్దాం హ్యాష్ ఇంక్లూడ్ సపోజ్ ఇంట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు సమ్ 100 అనే వాల్యూ ఇచ్చాను అండ్ నెక్స్ట్ వన్ నేను ఇక్కడ ఒక పాయింటర్ని డిఫైన్ చేస్తున్నాను జస్ట్ పి రైట్ సో పి అని చెప్పేసి డిఫైన్ చేస్తా అండ్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఆంపర్సెంట్ ఏ సో అడ్రస్ వేరియబుల్ సో ప్రింట్ అడ్రస్ ఆఫ్ ఏ ఈస్ పర్సంటేజ్ టి సో ఇక్కడ నేనేమి ఇస్తాను జస్ట్ పి పిలోకే కదా నేను ఇచ్చాను అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ పిలోకి నేను పాస్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ ప్రింట్ వాల్యూ ఆఫ్ పి సో పర్సంటేజ్ టి అండ్ ఆస్ట్రిక్ పి అండ్ క్లియర్ స్క్రీన్ కూడా రాసుకుంటాను రైట్ సో ఒకసారి చెక్ చేద్దాం చూడండి సో ఫస్ట్ అడ్రస్ ఆఫ్ ఏ ఈస్ -12 అలాగే వాల్యూ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్స్ టు 100 సో వాల్యూ ఆఫ్ పి మీన్స్ నాకు ఇక్కడ 100 వాల్యూ వస్తుంది పిలోకి అసైన్ చేశాను కాబట్టి అండ్ అడ్రస్ని మనం పర్సంటేజ్ డి కన్నా పర్సంటేజ్ యు అంటే అడ్రస్కి ప్రాపర్గా వస్తుంది చూడండి సో అడ్రస్ ఆఫ్ ఏ ఈస్ సమ్ వాల్యూ ఏదైతే పిలో స్టోర్ అయిందో ఆ వాల్యూ అండ్ అలాగే వాల్యూ ఆఫ్ పి వాల్యూ 100 దట్ మీన్స్ ఏ వాల్యూ కూడా 100 మనకి సో దట్ మీన్స్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం ఏ వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం వాల్యూ ఆఫ్ ఏ ఈస్ పర్సంటేజ్ డి సో అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ ఆఫ్ ఏ అలాగే వాల్యూ ఆఫ్ పి
right? So this is one example. And next one, advantages of pointers. So pointers use it amala manaku advantages enti. So pointer reduces the code and improves the performance. So that means entante pointer lo kuda suppose ఈ ఎక్కడైతే మనం వాల్యూస్ అనేవి మనం ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నామో రైట్ సో ఎగైన్ మళ్ళీ అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే నార్మల్గా సేమ్ అదే వాల్యూస్ అనేవి మళ్ళీ మనకి దాంట్లో స్టోర్ అవుతున్నాయి సపోజ్ మనం తీసుకుంది ఒక క్యారెక్టర్ టైప్ అనుకోండి అంటే ఒక స్ట్రింగ్ టైప్లో తీసుకున్నాం అనుకోండి స్ట్రింగ్ అంటే మనకి ఒక వర్డ్ ఇవ్వచ్చు లేదంటే ఒక సెంటెన్స్ కానీ ఎట్లయినా ఇవ్వచ్చు రైట్ సో దానిలో ఆ ప్రతి ఈచ్ క్యారెక్టర్ అంటే స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని మనం స్టోర్ చేయాలి అంటే నార్మల్గా ఒక వేరియబుల్లోకి సేమ్ ఫస్ట్ మనం ఎంతైతే డిక్లేర్ చేసామో అంతే సైజ్ ఉండాలి నార్మల్గా అయితే సో అదే పాయింటర్లో వచ్చేపాటికి ఏం చేస్తున్నాం మనం దాని అంటే ఫస్ట్ మనం డిఫైన్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ టైప్ వేరియబుల్ ఉంటుంది కదా సో దాని అడ్రస్ని మనం తీసుకుంటున్నాం ఇక్కడ సో దాని అడ్రస్ని తీసుకుంటున్నాం సో వాల్యూని తీసుకోవట్లేదు అడ్రస్ని తీసుకుంటున్నాను సో అప్పుడు ఏమవుతుంది మల్టిపుల్ టైమ్స్ అనేది నాకు సేమ్ డేటాని నేను డూప్లికేట్ అనేది తీసుకోవాల్సిన ఇష్టం ఉండదు కదా జస్ట్ అడ్రస్ తీసుకుంటే అక్కడ నుంచి నేను అడ్రస్లో ఉన్న వాల్యూ నేను యాక్సెస్ చేసుకోవచ్చు దట్ మీన్స్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కోడ్ అనేది మనకి తగ్గిపోతుంది అండ్ అలాగే పర్ఫార్మెన్స్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది రైట్ సో అండ్ సేమ్ అలాగే ఇట్ ఈస్ యూజ్ టు రిట్రీవ్ స్ట్రింగ్స్ సో స్ట్రింగ్స్ కానీ నెక్స్ట్ అలాగే డేటా స్ట్రక్చర్స్లో మనం ట్రీస్ అలా యూజ్ చేస్తూ ఉంటాం సో అవి కానీ ఇలా రిట్రీవ్ చేయడానికి మనకి ఈజీగా వర్క్ అవుతుంది అనమాట సో ఎరేస్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ మన కమ్యూనికేషన్లో వస్తే వన్ బై వన్ చూసుకుంటే వెళ్ళాం సో ఇది మనకి అడ్వాంటేజ్ అలాగే వీ కెన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫంక్షన్ యూజింగ్ ది పాయింటర్ సో మల్టిపుల్ వాల్యూస్ ఫంక్షన్ నుంచి మల్టిపుల్ వాల్యూస్ని మనం రిటర్న్ చేయొచ్చు యూజింగ్ పాయింటర్ యూజ్ చేసి క్లియర్ సో ఈచ్ స్టేట్మెంట్ ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ప్రతిదీ కూడా మనం రన్ టైంలో చేసి చూద్దాం సో కమింగ్ సెషన్స్లో రైట్ అండ్ ఇట్ మేక్స్ యూ ఏబుల్ టు యాక్సెస్ ఎనీ మెమరీ లొకేషన్ ఇన్ ది కంప్యూటర్ మెమరీ సో అడ్రస్ని మనం పాయింటర్లోకి యాక్సెస్ చేసుకుంటున్నాం రైట్ రైట్ దట్ మీన్స్ ఏంటి కంప్యూటర్ మెమరీలో ఎక్కడైనా సరే ఎనీ లొకేషన్ మనం యాక్సెస్ చేసుకోగలం పాయింటర్స్ యూజ్ చేసి క్లియర్ సో ఇది మనకి అడ్వాంటేజ్ అన్నమాట అండ్ యూసేజ్ ఆఫ్ పాయింటర్స్ సో యూసేజ్ ఆఫ్ పాయింటర్ వచ్చేపాటికి మనకి ఫస్ట్ వన్ డైనమిక్ మెమరీ అలొకేషన్ సో డైనమిక్ మెమరీ అలొకేషన్ మీన్స్ యూజింగ్ మెలాక్ అండ్ కెలాక్ మెథడ్స్ ఫర్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం డైనమికల్గా మెమరీ అనేది ఎలొకేట్ చేయొచ్చు రైట్ ఎప్పుడు పాయింటర్స్ యూజ్ చేసి అలాగే పాయింటర్స్ అనేది ఎరేస్లో ఫంక్షన్లో అండ్ స్ట్రక్చర్స్లో కూడా మనం పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం మనం రైట్ సో దీనివల్ల కూడా మనకి రిడ్యూసెస్ ది కోడ్ అండ్ ఇంప్రూవ్స్ ది పర్ఫార్మెన్స్ చూద్దాం ఇప్పుడు పాయింటర్స్ ఇన్ ఎరేస్ పాయింటర్స్ ఇన్ ఫంక్షన్స్ పాయింటర్స్ ఇన్ స్ట్రక్చర్స్ సో ఇలా మనకి కాన్సెప్ట్స్ వస్తాయి రైట్ సో ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ నేను ఒక 5 పార్ట్స్ లాగా చేస్తున్నాను ఫస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత 1 బై 1 చెప్తాను సో ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేసి వెళ్తాం అండ్ నెక్స్ట్ వన్ మనం ఇంతకు ముందు యాంపర్సెంట్ సింబల్ చూసాం రైట్ సో యాంపర్సెంట్ అంటే అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటాం రైట్ సో అడ్రస్ ఆపరేటర్ అంటే మనం ప్రీవియస్లో చూసాం ఎలా ఇచ్చాం మనం యాంపర్సెంట్ వేరియబుల్ ఇస్తే ఏమవుతుంది అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ అనేది పాయింటర్కి మనకి అసైన్మెంట్ జరుగుతుంది అండ్ ఈ అడ్రస్ని మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు పర్సంటేజ్ యూని యూజ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది పర్సంటేజ్ యూని మనం యూజ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది సపోజ్ ఇక్కడ ఏ ఉంది కదా సో ఇక్కడే పి దగ్గర కాకుండా సపోజ్ నేను అంపర్సెంట్ ఏ అని కూడా ఇచ్చేసేయచ్చు ఇక్కడ డైరెక్ట్గా
So a value and the address of a value and a low value. So two values ni kada print chestunna. So chudandi ikkada naku first address of a value and value of a 100. Clear. So address kaithe percentage u access specifier, right? Access specifier antam. So ivi use chestam. Right? So pointer lo next concept next session lo cheptunnam. Thank you.